వెల్కమ్ టు గ్యారెస్ యూట్యూబ్ ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి మార్పుతో పాటు మారాలి లేకపోతే కను కనుమరుగైపోతాము టుడే టాపిక్ వచ్చేసి మార్పుతో పాటు మారాలి లేకపోతే కనుమరుగైపోతాము ఈరోజు టాపిక్లో మనము మార్పు అనేది మన జీవితంలో దాని యొక్క పాత్ర ఏంటి మనం మారాల్సినటువంటి అవసరం ఏంటి మారకపోతే మన జీవితంలో వచ్చేటువంటి నష్టాలు ఏంటి ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మీరు గమనించండి డైనాస్ డైనసార్స్ అని ఇంతకుముందు ఉండేటివి అవి ఈరోజు భూమి మీద లేవు డైనోసార్స్ ఎందుకు లేవు డైనసార్స్ ఈరోజు భూమి మీద డైనోసార్స్ ఉన్నప్పుడు అవి ఎదు ఎదుగుతున్న క్రమంలో అవి జీవిస్తున్న జీవిస్తున్నప్పుడు అనుకోకుండా వాతావరణంలో విపరీతమైనటువంటి పెను మార్పులు చోటు చేసుకోవడం జరిగింది ఏ జీవులైతే వాతావరణంలోని వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా వాటిని వా అవి మార్చుకున్నాయో అవి మాత్రమే ఆ తర్వాత జీవించాయి ఏవైతే మార్పులు ఆ మార్పులకు అనుగుణంగా వాటిని మలుచుకోలేకపోయాయో మ మలుచుకోలేకపోయాయో అవి కనుమరుగై కనుమరుగైపోవడం మనం గమనిస్తున్నాం అన్నమాట సో డైనసార్ట్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సో మార్పుకు అనుగుణంగా మారకపోతే డైనసార్ట్స్ కనిపించినట్టుగానే మన జీవితంలో మన వృత్తులలో మనం కూడా కనిపించం ఎందుకంటే మీరు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఈరోజు మీరు ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ తీసుకున్నా వాట్సప్ తీసుకున్నా మీరు ఏ ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి అవి నెలకు రెండు నెలలకు అప్డేటెడ్ వర్షన్ ఇస్తూ ఉంటుంది అంటే కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ రెండు నెలలకు మూడు నెలలకు అప్డేట్ యువర్ వాట్సాప్ సాఫ్ట్వేర్ అని అప్డేట్ యువర్ ఫేస్బుక్ సాఫ్ట్వేర్ అని అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది మరి ఆల్రెడీ తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి మళ్ళీ మార్పు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే అప్డేట్ చేయకపోతే ఇంకొక కంపెనీ ముందుకు వస్తుంది వాళ్ళు వీలిచ్చినటువంటి ఫీచర్స్ కన్నా ఇంకా కొత్త ఫీచర్స్ కొత్త అప్డేషన్తో ముందుకు వస్తారు అప్పుడు ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ తయారు చేశారో వీళ్ళు వాళ్ళ ముందర కాంపిటీషన్లో నిలబడలేక వీళ్ళు కనుమరుగైపోతారు కొన్నాళ్ళకి ఈ కంపెనీ ఉండదన్నమాట అందుకే ఏం చేస్తారు మీరు మైక్రో మైక్రోసాఫ్ట్ కానీ ఏదైనా తీసుకోండి ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా తీసుకున్నా ఫోటోషాప్ కానీ మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఎలాంటి యాప్స్ తీసుకున్నా వాటిల్లో అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ కొత్త కొత్త మార్పులు వచ్చినటువంటి సాఫ్ట్వేర్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి అట్లా అప్డేట్ అవ్వకపోతే అట్లా మారకపోతే ఆ సాఫ్ట్వేర్లో మనగడ ఉండదు అవి ఏదో ఒక రోజు ఆ కంపెనీలు కనుమరుగైపోతాయి అనమాట అది కంపెనీలు ముందుగానే గ్రహించి ఏం చేస్తాయి వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా లేదా భవిష్యత్తులో రాబోయే మార్పులకు అనుగుణంగా ఇప్పుడే కొత్త కొత్త సాఫ్ట్వేర్లను అప్డేటెడ్ వర్షన్స్ని తయారు చేయడం జరుగుతుంది ఆ రకంగా ఎప్పటికెప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ను వాళ్ళ ఉనికిని ప్రపంచంలో చాటుకుంటారనమాట సో మార్పుకు అనుగుణంగానే మారితే మాత్రమే మన ఉనికి ఉంటుంది లేదంటే మన ఉనికి ఉండదు మీరు ఏ రంగానైనా తీసుకోండి వైద్య రంగం ఇరవై సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి వైద్య విధానానికి ఇప్పుడు వైద్య విధానానికి ఇప్పుడు విపరీతమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి అదే వ్యాపార రంగం తీసుకోండి ఇంతకుముందు వ్యాపారం చేసే విధానానికి ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నటువంటి విధానానికి విప్లవాత్మ విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ఇంతకుముందు వ్యాపారం చేయాలంటే మనుషులు ఉంటే చేయాల ఇప్పుడు మనుషులంత పనే లేదు మొత్తం ఆన్లైన్ సో ఆన్లైన్ అనే మార్పు వచ్చి ఏం చేసింది వ్యాపార రంగాన్ని ఒక కుదుపు కుదిపేసింది అనమాట ఎవరైతే టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారో అలాంటి వ్యాపారాలే ఇప్పుడు నిలబడతాయి మిగతా వ్యాపారాలు చాలా వరకు కనుమరుగైపోతాయి ఎందుకు ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏ ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదు మన ఇంటి దగ్గరే ఉంటేనే మన ఇంటికే వస్తువు డెలివరీ అయిపోతుంది ఏ సర్వీస్ అని తీసుకోండి మొత్తం ఆన్లైన్ సర్వీస్ వ్యాపారం మొత్తం అమ్మేవాడు కొనుక్కుండేవాడు అది వస్తువు అయినా కానీ సేవలైనా సరే మొత్తం ఆన్లైన్ ద్వారానే భవిష్యత్ అంతా ఉంటుంది ఇప్పుడు డాక్టర్ లేక ట్రీట్మెంట్ కూడా భవిష్యత్తులో మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి మనం ఆయన కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మనము ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే ఏముండదు రాబోయే భవిష్యత్తు అంతా ఏంటంటే డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్లైన్ ఆన్లైన్లోనే ఉంటుంది సో ఆ రకంగా వాళ్ళు మన ప్రాబ్లం వాళ్ళకి చెప్తే ఆన్లైన్లో వాళ్ళు మనకు దానికి సంబంధించినటువంటి మెడిసిన్ అదంతా వాళ్ళు రికమెండ్ చేస్తారు ఆ రకంగా మనము ట్రీట్మెంట్ తీసుకుంటాం అంటే భవిష్యత్తులో మార్పులు ఇట్లా ఉంటాయి లేదా ఇప్పుడే ఆల్రెడీ మార్పులు వచ్చి ఉన్నాయి అంటే మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారుతారో మార్పుతో పాటు మారిన వాళ్ళే ఎగ్జిస్ట్ అవుతారు వాళ్ళ ఉనికి చాటుకుంటారు లేదంటే కనుమరుగైపోతారు అదేవిధంగా ఈ మన విద్యారంగమే తీసుకోండి విద్యారంగంలో ఉన్న ఉన్నదానికి ఇప్పుడు చాలా చాలా మార్పులు వచ్చాయి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా చేంజెస్ వచ్చాయి సో ఇప్పుడు ఇంతకుముందు ఎడ్యుకేషను బ్యాగ్స్ దాని ఎండ బుక్స్ ఇట్లా రకరకాల బుక్స్ మోతా ఉండేదనమాట స్టూడెంట్స్కి ఇంకా భవిష్యత్తులో ఈ బుక్స్ మాతలు ఇవన్నీ ఏముండవు మొత్తం ఆన్లైన్ డిజిటలైజ్డ్ ట్యాబ్స్ వచ్చేసినాయి సో మొత్తము టీచింగ్ వద్ద వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది ఏ విద్యా సంస్థలు అయితే ఈ మార్పులకు అనుగుణంగా వాటిని వాటి వాటిని అవి మలుచుకుంటాయో అవి మాత్రమే వాటికి మాత్రమే ఉంటుంది మిగతా అవన్నీ కనుమరుగైపోతాయి అంటే మార్పుకు అనుగుణంగా అది ఏ రంగమైన కానీ సరే ఆ రంగంలో ఉన్న వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళ ఉనికి చాటుకోవాలంటే వాళ్ళు కనుమరుగైపోకుండా ఉండాలి అంటే మార్పుకు అనుగుణంగా మారాలి అది అప్పుడు మాత్రమే మనము జీవితంలో నిలబడగలం అదేవిధంగా మనం కూడా గమనిస్తూ ఉండాలి మీరు చూడండి ఇప్పుడు మీ హౌసెస్ ఉంటాయి కదా ఇప్పుడు బిల్డర్స్ ఉంటాయి కదా ఇల్లు కడుతుంటారు కదా గత ఇరవై ఏళ్ళ క్రితం కట్టినటువంటి హౌసులు ఆ నిర్మాణాలు ఇప్పుడు హౌస్లో ఆ నిర్మాణాలు అప్పుడు మెటీరియల్ ఇప్పుడు మెటీరియల్ చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చి ఉంటాయి మనం ఇంట్లో వాడే వస్తువులలో కూడా ఒక పదిహేను క్రితం వాడిన వస్తువులకు ఇప్పుడు మన ఇంట్లో వాడుతున్న వస్తువులకు ఇట్లా ఏ విషయమన్నా తీసుకోండి ప్రతి విషయంలో కూడా చేంజ్ 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 సో ప్రతి దాంట్లో మనకు మార్పు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలా మన భవిష్యత్తుకు కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ముందుగానే ఎందుకంటే మనం ఇప్పుడు ఏదో కోర్స్ చేస్తున్నాము అరే ఇప్పుడు నా భవిష్యత్తు నేను లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఇప్పుడు ఏం కోర్సులు ఇంతకుముందు ఏంటి డిగ్రీ చేసినాకనో పీజీ చేసినాకనో భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు ఎందుకంటే అప్పుడు మార్పులు అంత విపరీతంగా వచ్చేటివి కాదు ఇప్పుడు మార్పులు ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇప్పుడు విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదో డిగ్రీ అయిపోయిన డిగ్రీ అయిపోయిలే మనం అప్పుడు చూద్దాం ఏం చేయాలనేది ఆలోచిద్దాం లేదా పీజీ అయిపోనిలే అప్పుడు చూద్దాం ఏం చేయాలనేది అట్లా కాదు ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ కోర్సెస్లో చేరుతున్నప్పుడు కానీ లేదా చేరక ముందే నీ భవిష్యత్తును ముందుగానే నువ్వు అంచనా వేసుకోవాలి అరే నా చుట్టుపక్కల ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలాంటి ఉద్యోగాలకు బాగా డిమాండ్ ఉంది లేదా భవిష్యత్తులో ఎలాంటి కోర్సెస్కి డిమాండ్ ఉంటుంది భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని ఆ మార్పును ఆ చేంజ్ని ముందుగానే ఇప్పుడు గమనించే ఆ స్థాయిలో మనం ఉండాలా ఆ రకంగా మనం ఆలోచించాలా అసలు మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి మార్పులనే మనం గమనించినప్పుడు మనకు ఏ ఫీల్డ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏ కోర్స్ మనం చేయాలని మనకు తెలుస్తుంది ఆ కోర్సులో మనము దిగ్గుకు రావాలంటే ఏం చేయాలన్న ఆలోచన మనకు ఎట్లా వస్తాయి కాబట్టి మార్పును మన చుట్టుపక్కల అనునిత్యం నిత్యం గమనిస్తూ ఉండాలి సో మార్పులు మనం గమనిస్తూ ఉంటే మాత్రమే మనం ఏం చేయాలా ఆ రకంగా మనం స్పందించడం జరుగుతుంది భవిష్యత్తులో మన జీవితము అతలాకుతలం కాకుండా స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు డాక్టర్ కోర్స్ చేస్తున్నారు డాక్టర్ కోర్సులో విప్లవత్మకమైనటువంటి మార్పులు ఏమొస్తున్నాయి ఒకవైపు ఉద్యోగం చేస్తుంటాం ఇంకొక వైపు నేర్చుకుంటుంటాం మన వృత్తిలో వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి మార్పులు ఏంటి చేంజెస్ ఏంటి ఆ చేంజెస్ని మనం అలవాటు చేసుకొని వాటిని మనం డెవలప్ చేసుకొని మళ్ళీ మన స్థాయిని మనం పెంచుకోవాలి అది ఏదన్నా కానీ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగాన్ని ఒకవైపు చేస్తూనే ఆయా ఉద్యోగాలలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేంజెస్ను గమనించాలి గమనించి ఆ చేంజెస్ని అనుగుణంగా మనం ఎలా అప్డేట్ అవ్వాలా ఎలా అప్గ్రేడ్ అవ్వాలా అని ఆలోచించి ఆ స్కిల్స్ని కూడా మనం అక్వైర్ చేసుకోవాలా ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుంది ఎప్పుడు చూసినా కూడా మనము అప్డేటెడ్ వర్షన్ లాగా ఉంటాం సో మనం ఎప్పుడైతే అప్డేటెడ్ వర్షన్గా ఉంటామో మనకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది మనం అప్డేట్ కాకపోతే మనకు డిమాండ్ ఉండదు మనల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు మనం కనుమరుగైపోతాం మనం ఎవరో ప్రపంచానికి తెలియదు కాబట్టి ఎప్పుడు చూసినా కూడా మనం అప్డేటెడ్ పర్సన్గా ఉండాలా అనునిత్యం ఒకవైపు ఒకవైపు ఉద్యోగం చేస్తుండాలా ఒకవైపు నేర్చుకుంటుండాలా కొత్త కొత్త మార్పుల్ని కాబట్టి స్టూడెంట్స్ కూడా బాగా గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ కోర్సు తీసుకున్నా ఇప్పుడు ఉన్నటువంటి ఆ సిలబస్ తీసుకొని అది చదివి ఏదో కొన్ని మార్కులు తెచ్చుకొని మార్ మార్కుల పరంగా చదివితే మన జీవితం అద్భుతంగా ఉండదు మార్పులు మార్ భవిష్యత్తులో వచ్చే మార్పులు లేదా ఇప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా చదివితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది కేవలం మార్కుల బేస్ మీద మనకు భవిష్యత్తు ఉండదు చేంజెస్ వస్తున్నటువంటి చేంజ్లు వస్తున్నటువంటి మార్పులను ముందుగానే మనం పసిగట్టి దానికి అనుగుణంగా ఈరోజు మనం అప్డేట్ అయితేనే భవిష్యత్తు స్థిరంగా ఉండడానికి అవకాశము ఉంటుంది ఎప్పటికప్పుడు చేంజెస్ని మనం గమనిస్తూ ఉండాలి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే ఏంటి మార్పుకు అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోకపోతే ఏం జరుగుద్ది ఏం నష్టం ఏంటి అని మీరు అడిగితే కదా మీకు కొన్ని రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను సో నోకియా అనే కంపెనీ మీరు వినే ఉంటారు సో నోకియా అనే కంపెనీ ఏంటంటే మొబైల్స్కి మన భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద విపరీతమైనటువంటి క్రేజీ తెచ్చుకున్నటువంటి కంపెనీ మొబైల్స్ పరంగా మన భారతదేశంలో మొబైల్స్ అమ్ముడుపోతున్నాయంటే డెబ్బై శాతం వరకు ఒక్క నోకియా కంపెనీ నెంబర్ వన్ అదే నెంబర్ టూ అదే నోకియా కంపెనీ మొబైల్స్ ఇపరీతంగా అనమాట అది ఇప్పుడు పది సంవత్సరాల క్రితం వరకు కూడా దాని హవా ఉండేది కొన్ని పదుల సంవత్సరాలు దా అది తన హవాని చూపించింది అనమాట అంత విపరీతంగా సేల్స్ అయ్యే మొబైల్స్ మరి అంత నెంబర్ వన్గా ఉన్నటువంటి నోకియా మొబైల్ కంపెనీ ఈరోజు కనుమరుగైపోయింది ఎవరికి కానరావటంలా ఎవరికి కానరావలేదంటే కారణం ఏంటి అది కేవలం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా తను తాను అప్గ్రేడ్ చేసుకోలేకపోయింది అప్డేట్ చేసుకోలేకపోయింది చేంజ్ అవ్వలేకపోయింది అందువలన ఈరోజు నోకియా కంపెనీ మనము వింటం లేదనమాట ఏంటి అది చేసినటువంటి చేంజ్ ఏం చేంజ్ ఏ చేంజ్ అది అనుగుణంగా మారలేకపోయింది అంటే డెబ్బై శాతం షేర్ ఉన్నటువంటి నోకియా ఎందుకు అంత సడన్గా తన స్థాయి పడిపోయింది కనుమరుగైపోయింది కనుమరుగైపోయిందంటే అప్పుడప్పుడే రెండు వేల తొమ్మిది పది ఆ సంవత్సరాల కాలంలో ఈ ఆండ్రాయిడ్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వస్తూ ఉండింది ఇది ఇంటర్నెట్కి కానీ ఈ స్మా స్మార్ట్ ఫోన్స్ అంటాం కదా స్మార్ట్ ఫోను ఫీచర్స్కి రకరకాల యాప్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాటిని ఆపరేట్ చేసుకోవడానికి యాప్స్ అంటే ఏంటి వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు మీకు మెయిల్ చేసుకోవడానికి మెయిల్కి సంబంధించినటువంటి యాప్స్ కావచ్చు ఎలాంటి యాప్స్ అయినా తీసుకోండి ఆ యాప్స్కు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ డౌన్లోడ్ చేసుకునే యాప్స్ని మనం ఆపరేట్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా సపోర్ట్ ఈ వీళ్ళు నోకే వాళ్ళు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ని వస్తున్నటువంటి మార్పును గమనించలేకపోయారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పాత మెథడ్ పరంగానే వాళ్ళ మొబైల్స్ తయారు చేయడం ఆ రకంగానే జనాల అమ్మడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే ఈ మార్పు వచ్చిందో జనాలు విపరీతంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి మొబైల్స్కి బాగా విపరీతమైన క్రేజ్ చూపించారు ఎవరైతే మారలేదు నోకే కంపెనీ మారలేదు నెంబర్ వన్ లెజెండ్గా ఉన్నటువంటి కంపెనీ అయినప్పటికీ అప్డేట్ అవ్వకపోయేసరికి చేంజ్ అవ్వకపోయేసరికి నోకే కంపెనీని పక్కన పెట్టేశారు ఈరోజు నోకే కంపెనీ కనుమరుగైపోయింది బాగా గమనించండి మనం ఈరోజు నెంబర్ వన్గా ఉండొచ్చు కానీ మార్పుకు అనుగుణంగా మారకపోతే నెంబర్ వన్ కాదు కదా నెంబర్ టూ కాదు కదా నెంబర్ త్రీ కాదు కదా అసలు మన ఎగ్జిస్టెన్స్ మనకు ఉనికి ఉంటే ఉండొచ్చు లేకపోతే కనుమరుగైపోవచ్చు అంటే మనల్ని ఎవరిని పట్టించుకోవరు ఇంకా సో ఆ స్థాయి ఉంటుంది అనమాట అంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో విపరీతంగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి విపరీతంగా అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి విపరీతంగా చేంజెస్ వస్తూ ఉంటాయి వాటికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి అదేవిధంగా మీరు కొడాక్ కంపెనీ తీసుకోండి కొడెక్ కంపెనీ కూడా ఇంతే ఇప్పుడు మనం ఫోటోలు తీసుకోవాలంటే కొడాక్ అనే కెమెరాని విపరీతంగా వాడేవాళ్ళు మరి ఈరోజు కొడాక్ కెమెరాతో ఎంతమంది ఫోటోలు తీస్తున్నారు సమాధానం ఏం లేదు ఎందుకంటే కొడాక్ కంపెనీ అప్డేట్ అవ్వలేకపోయింది ఎందుకు రీల్తో పా రీల్తో అంటే ఇంతకుముందు ఫోటోలు తీసుకోవాలంటే రీల్ రీల్ అనేది ఉండేదన్నమాట ఆ రీల్తో పాటు ఆ రీల్తో ఫోటో తీయాలంటే కొడాక్ బాగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు మనం ఫోటోలు తీసుకోవాలంటే రీల్ అవసరం లేదు కదా మొత్తం డిజిటలైజేషన్ మొత్తం డిజిటల్ మన డిజిటల్ కెమెరా అంటాం అంటే రీల్ అవసరం లేకుండా మనకు నచ్చినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ మనం తీసుకోవచ్చు అంటే కొడాక్ కంపెనీ చేంజ్ అవ్వలేకపోయింది కొత్త వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా తన తను మార్చుకోలేకపోయింది కాబట్టి ఈరోజు అదే అదేవిధంగా మీరు నెట్వర్క్ తీసుకోండి ఈరోజు వోడాఫోన్ నెట్వర్క్ అంటున్నాము లేదా రిలయన్స్ జియో నెట్వర్క్ అంటున్నాము కానీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మన గవర్నమెంట్ నెట్వర్క్ ఉంది ఈ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఈరోజు ఎవరు వాడటం వాడటంలో అసలు తన స్థానమే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే అనమాట మరి బిఎస్ఎన్ఎల్ ఎందుకు రాణించలేకపోయింది అంటే నెట్వర్క్ రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ మారలేకపోయింది కాబట్టి ఈరోజు బిఎస్ఎన్ఎల్ అని పేరు ఆల్మోస్ట్ కనుమరుగైపోతూ ఉంది సో కాబట్టి చేంజ్కి అనుగుణంగా మనం మారాల మారకపోతే కష్టం కాబట్టి మన జీవితంలో వస్తున్నటువంటి సడన్గా వస్తున్నటువంటి మార్పులకు లేదా భవిష్యత్తులో రాబోయే మార్పులకు అనుగుణంగా ఈరోజే మనం ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకొని అరే నా చుట్టుపక్కల ఏం మార్పులు వస్తూ ఉన్నాయి నా భవిష్యత్తులో నేను ఎలాంటి చేంజెస్ చేసుకోవాలని చేసుకోవాలి మనం అలవాటైన పనినే అటునే మోస పద్ధతులు చేస్తూ ఉంటే మనం భవిష్యత్తులో రాణించలేకపోవచ్చు ఎందుకు అలవాటైన పని ఎప్పుడు కూడా సులభంగా అనిపిస్తుంది కానీ చేంజ్ అనుగుణంగా మారకపోతే కొత్త స్కిల్ నేర్చుకోపోతే కొత్త కొత్త స్కిల్స్లు నేర్చుకోకపోతే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే మనకు ఆల్రెడీ ఉన్న స్కిల్ మన పనికి రాకపోవచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు మన స్కిల్స్ని మనం అప్డేట్ చేసుకుంటే మనం అద్భుతంగా రాణించవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకుందాం సో ఆ రకంగా మనల్ని మనం అప్డేట్ చేసుకుందాం ఎప్పుడు చూసినా ఫ్రెష్ అప్డేటెడ్ వర్షన్ లాగా ఉందాం మార్పుకు అనుగుణంగా మార్పు కన్నా ముందే మనం మారాల ఆ రకంగా ఉందాం సో ఆ రకంగా ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ